మోడీ మాటల ఆంతర్యం ఏమిటి? అంటే నిన్న జరిగినటువంటి త్రిమూర్తుల సభ సక్సెస్, అదే త్రిమూర్తుల సభ ఫెయిల్, రెండూ ఉన్నాయి దాంట్లో. ఎందుకు రెండూ ఉన్నాయి అని అంటే, సభ సక్సెస్ ఏంటంటే బాగా క్రౌడ్ వచ్చారు, దాదాపు లక్షల్లో వచ్చారు. అలాగే సభకి సంబంధించినంత వరకు ఏర్పాట్లు అవన్నీ కూడా కొంత బాగా జరిగినాయి. వాటితో పాటు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కానీ, వారిద్దరూ వారు చెప్పాలనుకున్నటువంటి అంశాలను స్పష్టంగా చెప్పారు. నరేంద్ర మోదీ గారు కూడా ఒక తన భావజాలాన్ని, అంటే ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఎలా ఉండాలి, కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ గెలవాలి, ఈ కూటమిని గెలిపించండి అని చెప్పని విన్నవించారు. ఇది సక్సెస్. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు పర్సనల్గా అలా కూర్చొని మాట్లాడుకోవటం అన్నది 8 సంవత్సరాల తర్వాత అలా జరిగింది. అమరావతి ఫౌండేషన్ భూమి పూజ అప్పుడు జరిగింది, మరలా ఇప్పుడు జరిగింది. గతంలో ఒకటి రెండు సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళి కలిశారు, కానీ ఊరక ఏదో అట్లా. కానీ నిన్న సభావేదిక మీద వారిద్దరూ అలా మాట్లాడుకోవటం అనేటువంటిది, వారిద్దరి మధ్య ఆ భావసారూప్యత కనపడింది. వారిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్, అంటే కూటమి పొత్తు తర్వాత, ఆ పొత్తు స్వభావం తర్వాత జరిగినటువంటి మొదటి సభ. అయితే వాళ్ళిద్దరు అలా కలిసి కూర్చొని మాట్లాడుకోవటానికి పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కారణం. ఆయన వల్లనే వాళ్ళిద్దరు అలా చక్కగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర అందులో చాలా కీలకమైనటువంటి పాత్ర. మరి ఇక్కడ మోదీ గారు సరే, నిన్న ప్రసంగంలో 3 అంశాల మీద కొంత నిరాశ ఉంది మోదీ గారి స్పీచ్లో. ఒకటి, రాష్ట్రానికి సంబంధించిన ఏమైనటువంటి వరాలు ఏమైనా ఇస్తారేమో అనేటువంటిది ఒకటి, అది ఇవ్వలేదు. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్ర విమర్శలు చేస్తారేమో, లేకపోతే ఇక్కడ జరిగినటువంటి అవినీతి అంశానికి కానీ, అంశాలకు సంబంధించి కానీ, చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించిన అంశం కానీ, లేక ఇంకా ఏదైనా అంటే రాష్ట్రంలో జరిగినటువంటి క్రైమ్కు సంబంధించిన అంశాల గురించి ఏమైనా ప్రస్తావిస్తారేమని భావించారు, అది ప్రస్తావించలేదు. 3, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో వీరి వలన ఎలా ఉంటుంది, వీళ్ళ అనుభవం ఎంత అనేది ఏమైనా ప్రశంసిస్తారేమని భావించారు. ఈ 3 జరగలేదు. ఈ 3 కొంత ఫెయిల్యూర్గా భావిస్తూ ఉన్నారు. అంటే మోదీ గారు ప్రధానమంత్రి మొదటి సభలో అంతకుమించి ఎక్కువగా మాట్లాడటం అనేటువంటిది కూడా సరైంది కాకపోవచ్చు, సరైంది కాదు కూడా. ఆయన విమర్శ చేశాడు, అవినీతి జరుగుతుందన్నారు, వీరు ఓటు చీలకుండా చూసుకోండి అన్నాడు, వీళ్ళిద్దరినీ గెలిపించాలన్నాడు, ఎన్డీఏ కూటమితో కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కావాలన్నారు, ఆంధ్రప్రదేశ్కి చాలా చేయాల్సి ఉంది, అదంతా చేస్తామని కూడా చెప్పారు. ఆయన అంతవరకు దానికి ఇదయ్యారు. కాకపోతే ఇంకా మాట్లాడి ఉండేవాళ్ళేమో కానీ కొన్ని ఫెయిల్యూర్స్. ఏంటి, మైక్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మైక్ పంచాయతీ ఢిల్లీకి వెళ్ళింది, మైక్ పంచాయతీ గురించి పిఎంఓ కార్యాలయము రాష్ట్ర ప్రభుత్వానికి లేక నోట్ పంపించింది. ఏంటి, ఎందుకు జరిగింది, అలా కారణాలు తెలియజేయండి అంటూ ఒక వార్నింగ్ లెటర్ లాగా పంపించింది. ఇప్పుడు పిఎంఓ ఆఫీస్ నుంచి ఆ లెటర్ అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. మరి అక్కడ ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి పార్టీ ఏర్పాట్లైనా కానీ వాళ్ళు ప్రత్యేక పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉండింది. కానీ ఆ పర్యవేక్షణ జరగలేదు. అక్కడ ఎస్పీ ఉండాలి, అక్కడ డిఐజీ ఉండాలి, అక్కడ ఎక్కడా కూడా వారు ఆ భద్రతా ఏర్పాట్ల విషయంలో అక్కడ లేరు. వారు కనీసం చిన్న చిన్న అంశాలకు కూడా అక్కడికి వచ్చినటువంటి ఎస్పీజీ వారు పోలీస్ శాఖ పట్ల వాళ్ళ పట్ల ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఏంటి అసలు వీళ్ళు రెస్పాండ్ కాలేదు అని చెప్పని. అంటే మోదీ గారు వస్తుంటే ఒక 15-20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే కనీసం క్లియరెన్స్ చేసేటువంటి పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి అనేక ఉన్నాయి. ఎవరైతే ఆ మైక్ సెట్ దగ్గర మరి పార్టీ శ్రేణులే ఇచ్చేసారా, లేకపోతే ఇంకెవరన్నా దాంట్లో చొరబడ్డారా, లేక మనం నిన్న చెప్పినట్టుగా ఏదైనా రాడార్ సహాయంతో లేదా టెక్నాలజీల సహాయంతో మైక్ డిస్టర్బెన్స్ అయ్యే విధంగా క్రియేట్ చేశారా, ఏం చేశారో తెలియదు. కానీ మోదీ గారు మాట్లాడేటప్పుడల్లా ఆయన ప్రసంగం మొదలుపెట్టడం కట్ అవటం అలా 3 సార్లు. మరి అది ఎవరి లోపం,
మరి మోదీ గారి స్పీచ్ అప్పుడు కనుక అలా జరిగితే చాలా తీవ్రమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి. కానీ నిన్న ప్రభుత్వం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ చర్యల విషయంలో కొంత సరే ఇప్పుడు మొదలవుతూ ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఎవరైతే ఆ మైక్ సెట్ ప్రాంతంలో స్పెషల్ ఫోర్స్ చూడాల్సినటువంటి ఆఫీసర్స్ ఎవరి మీద యాక్షన్స్ లేవు. మరి అది సభ నిర్వాహకుల లోపమా లేక పోలీస్ యంత్రాంగం లోపమా లేక మరి ఇంకేదైనా కుట్రకోణం దాగి ఉందా అనేటువంటి దాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది సీరియస్గా తీసుకున్నారు. మైక్ కట్టు పంచాయతీ దాదాపు ఇప్పుడు పిఎంఓ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటిది కనుక వాళ్ళు తెలియజేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారికి వారిని ఈ ఎన్నికల విధుల్లో నుంచి తప్పించినా కూడా ఆశ్చర్యం లేదు డీజీపీగా. ఎందుకనంటే ఈ కార్యక్రమాన్నే వారు సరిగ్గా చేయలేకపోతే మిగిలిన కార్యక్రమాలు ఏం చేస్తారనేటువంటి దీంతో చేసినా ఆశ్చర్యం లేదు. లేదా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఎవరైతే ఆ ప్రత్యేకంగా ఏర్పాట్లని పర్యవేక్షించాల్సిన ఎస్పీ మీద యాక్షన్ తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఏదైనా కానీ దీని మీద ఒక యాక్షన్ను ఒక యాక్షన్కి ఇంకో రియాక్షన్ ఏదో ఉండబోతుంది. అది ఏంటి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడే చెప్పలేము. సరే సక్సెస్ ఫెయిల్యూరు ఇవన్నీ కూడా, కానీ సభ సక్సెస్, కానీ సభలో జరిగినటువంటి లోపాలు, సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో జరిగినటువంటి అంతరాయాలు, అదేవిధంగా స్పీచ్లో వీరు అనుకున్నటువంటి విధంగా లేనటువంటి అంశాలు, ఇవి ఫెయిల్యూర్స్ కింద భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే ఏదైనా కానీ త్రిమూర్తులు ముగ్గురు కలిసి 2014లో ఎలా వెళ్ళారో 2024లో కూడా మరలా అలా వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఆ రోజు టీడీపీ భాజపా మాత్రమే సీట్ల సర్దుబాటు జరిగింది. కానీ ఈసారి టీడీపీ జనసేన భాజపా మూడు పార్టీలు సీట్ల సర్దుబాటు జరిగింది. సరే ఇది ఒక ఎన్నికల ప్రణాళికలో ముందుకు వెళుతూ ఉన్నారు. సరే దీనికి సంబంధించి బైట్స్ ప్లీజ్. యా అనిల్, అనిల్ సార్, సార్ గుడ్ ఈవినింగ్.